ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కొన్ని రుణాలు తీర్చివేయగలుగుతారు కొన్ని రుణాలు కొత్తగా తెచ్చుకోగలుగుతారు వ్యాపార వ్యవహారాలు వృత్తి ఉద్యోగాల పరంగా చేస్తున్నటువంటి సమకి తగినట్టు ఫలితం లభించడం అనేది సంప్రాప్తిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏదో రకంగా హాస్పిటల్ కట్టడమో మెడికల్ మెడికల్ షాప్ కట్టము దానికోసం కొత్త డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటిది ప్రతిరిత్యం ఉండే విధంగానే కొనసాగుతుంది అయినప్పటికీ కూడా ఈ వారం కొన్ని ముఖ్యమైన అచీవ్మెంట్స్ని సాధించగలుగుతారు మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు నామమాత్రంగా ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ కృషికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం పొందగలుగుతారు భగవద్ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది అదే కోణంలో విదేశాల్లో ఉన్న మీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాళ్ళ పరిస్థితి బాగుందని తెలిసి స్థిమితపడతారు రాజకీయ సంబంధమైన విషయాలు రాజకీయ పరమైన అంచనాలు సానుకూలంగా ఉంటాయి రాజకీయ పరమైనటువంటి పదవీ ప్రాప్తి స్పష్టంగానే గోచరిస్తుంది ఏవి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ఏదో రకంగా డిస్టర్బ్ చేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళని జాగ్రత్తగా వదిలించుకోగలుగుతారు మీ దానం మీరు వెళ్ళగలుగుతారు వివాహ శుభకార్యాలు వ్యాపార సంబంధమైన చర్చలు పునర్వాస సంబంధమైన విషయాలు పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలిగిపోతాయి అన్నిటికీ ఒక మార్గం అంటూ ఒక స్పష్టత అంటూ ఏర్పడుతుంది దేశంలో ఏర్పడేటటువంటి నూతనమైనటువంటి పరిణామాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు దాని ప్రభావం ఏవి మన దేశం మీద ఉండదని చెప్పని మీరు నిర్ధారించుకుంటారు ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి రచ్చే కూడాను ఐశ్వర్య నాగిరితోటి ఉదయ సాహిత్యం స్నానం చేయాలి అనంతరం మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి పదమతాంబలాన్ని నివేదికగా పెట్టండి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తండి అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతీది గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను ఇప్పుడు జాతకాలు జీవితాలు చెప్పబోయే ముందు ఓ చిన్న విషయాన్ని ప్రస్తావిస్తాను నేను శుభతిథి గంటల పంచాంగంలోనూ పెద్ద పంచాంగంలోనూ ఇతరత్ర పంచాంగాలను వ్రాసినటువంటి రాజకీయ జ్యోతిష ఫలితాలు ఏదైనా యుద్ధం సంభవించినా యుద్ధం లాంటిది సంభవించినా పెద్ద ఇతర రాయితీలు ప్రకటించినా ఈవీఎం మిషన్స్ మీద ఎలిగేషన్స్ వచ్చిన లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించినా లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించిన జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన ఫలితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ విషయాన్ని మరోసారి చెప్తున్నాను గమనించండి